రాష్ట్రంలో గ్రామ వార్డు వాలంటీర్లపై మంత్రి విశ్వశ్రీ చరణ్ గారు అయితే కీలక అప్డేట్ అయితే ఇచ్చారు. వాలంటీర్లు పార్టీకి విధేయులుగా పనిచేయాలి. అవును, ఎన్నికల్లో వైకాపా తరఫున పోటీ చేసే అభ్యర్థుల విజయానికి గ్రామ వాలంటీర్లు, వార్డు వాలంటీర్లు, ఉపాధి హామీ, అదేవిధంగా వెలుగు సిబ్బంది, యానిమేటర్లు కృషి చేయాలని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి విశ్వశ్రీ చరణ్ గారు అయితే హుకుం జారీ చేశారు. సత్యసాయి జిల్లా పరిగి రొద్దం మండల కేంద్రాల్లో మంత్రి ఆధ్వర్యంలో వాలంటీర్లు, వెలుగు సిబ్బంది, ఉపాధి హామీ, ఫీల్డ్ అసిస్టెంట్లు, యానిమేటర్లు, సర్పంచ్లు పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారన్నమాట. ఓటర్లు వైకాపాకు ఆకర్షితులయ్యేలా కూడా కృషి చేయాలన్నారు. సమావేశాన్ని కవర్ చేసేందుకు వెళ్ళిన మీడియా ప్రతినిధులతో ఇది తమ అంతర్గత సమావేశం అని చెప్పి పంపించి వేశారు. పరిగిలోని కళ్యాణ మండపం తలుపులు వేసి మరీ సమావేశాన్ని అయితే నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ఉండగా కొందరు పార్టీ శ్రేణులు, వాలంటీర్లు సెల్ఫోన్లో చిత్రీకరిస్తుండగా మీ బరువులో సమాచారం నిక్షిప్తం చేసుకోవాలి, అందరూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలని చెప్పేసి కోరడం అయితే జరిగింది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఒకటే చెప్తున్నారన్నమాట, రాష్ట్రంలో అటు వాలంటీర్లు కావచ్చు, అదేవిధంగా నెక్స్ట్ ఉపాధి హామీ పనిచేసేవారు కావచ్చు, వెలుగు సిబ్బంది కావచ్చు, యానిమేటర్లు కావచ్చు, ఇలా అందరూ కూడా ప్రభుత్వానికి విధేయులుగా పనిచేయాలని చెప్పేసి చెప్పడంతో ఒక్కసారిగా సంచలనంగా అయితే మారిందనమాట. సో మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్.